మండలం కర్తనపర్తి గ్రామ పంచాయతీలో ఆరో విడత జన్మభూమి కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కంబదూరు జడ్పీటీసీ కేర్ రామ్మోహన్ చౌదరి మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, మీకు సరిగ్గా ఉన్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కర్తనప్రతి గ్రామ పంచాయతీ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, చంద్రన్న బీమా పథకంలోని దేశంలో ఎక్కడా లేదని, మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉందని, వీటి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని, చంద్రబాబు విశాఖపట్నం నుండి మీకోసం యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వస్తున్నారని, అనంతపురం జిల్లా హిందూపురం వస్తున్నా మీకోసం అనే కార్యక్రమంలో ప్రజలు బాధపడుతున్న సమస్యలు, సతమవుతున్న సమస్యలు తెలుసుకుంటారని, అనంతపురం జిల్లా రైతులు పంటలు పండక ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఈ ఆత్మహత్యలు ఆపాలంటే అనంతపురం జిల్లాకు నీరు తీసుకురావడమే నా ఉద్దేశం అని ఆయన మనసులో అనుకున్నారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని కొన్ని నియోజకవర్గానికి చేయడం జరుగుతుంది, రాత్తాడు నియోజకవర్గం అయిన పేరూరు డ్యాం నీళ్లు ఇవ్వాలని మంత్రి పరిటాల సునీత ఆనాడే మన నారా చంద్రబాబు నాయుడుతో చర్చించారని, అదే విధంగా కాలువ పనులు ప్రారంభమే 3 నెలలు కావస్తుందని, ఇంకా 6 నెలల్లో పేరూరు నీళ్లు చూడడమే టీడీపీ ఏకైక లక్ష్యం అని జడ్పీటీసీ అన్నారు. పెన్షన్లు ఇస్తున్నాం, కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాం, డబ్బు కొట్టే వాళ్ళకి పెన్షన్, ఒంటరి మహిళలకు పెన్షన్, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు ఇస్తున్నామని, ప్రజల దగ్గరకు వచ్చి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు గ్రామాల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని జడ్పీటీసీ అన్నారు. ఈ గ్రామంలో పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎంత అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందడానికి ఎవరు కారకులు, ఎక్కడ అభివృద్ధి ఆగిపోయిందంటే దానికి సమస్య ఏమి అనే విధంగా ఒక్కసారి చూస్తే, ఇక్కడ దాదాపు 10-12 మంది ముసలి వాళ్ళు వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఇస్తా ఉంది 1000 రూపాయలు, ప్రభుత్వం ఇస్తా ఉంది, బియ్యం ఇస్తా ఉంది, మాకు 1000 ముద్దలు పడడం లేదు, రోజు తిరిగి తిరిగి అలసిపోతున్నామని వాళ్ళ బాధను వెళ్ళగక్కుతున్నారు. ఆ వాటిని పరిష్కరించేదానికే పోయిన నెల మా ఎంపీ గారు చెప్పినట్లు కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కమ్మదూరు మండలాధికి వచ్చి అక్కడ చాలా మంది వచ్చారు. కర్తనపర్తి మండలం నుంచి 42 గ్రామాల నుంచి వస్తే తంబూ ప్రశ్న కానీ ఐరిష్ కానీ తీసుకొని ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. ఈ గ్రామంలో 10-12 మంది దాకా ఉన్నారు. అందులో మాజీ ఎంపీటీసీ తిరుమలమ్మ గారు కూడా ఉన్నారు, పెద్దావిడ, ఆమె కూడా అదే చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి పథకాలు ఖచ్చితంగా చేరుతాయి పెద్దమ్మా, దాంట్లో అనుమానం లేదు. ఎంఆర్ఓ గారు చెప్పారు, ఎంపీడీఓ గారు చెప్పారు, సెక్రటరీ గారు కూడా చెప్తున్నాం, ఏ సమస్య అయినా ఉన్నా పేదవాళ్ళని పరిష్కరించేదానికి మా బాధ్యత, అధికారుల బాధ్యత, దాంట్లో అనుమానం లేదని మా పెద్దమ్మలు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మా మిత్రులు రాజధాని గురించి చెప్పారు, రాష్ట్ర రాజకీయాలు చెప్పారు, నేనైతే స్థానికంగా కర్తనపర్తి గ్రామ అభివృద్ధిని మాత్రమే మాట్లాడదలుచుకున్నా. అది ఆయన స్టేట్ డైరెక్టర్ కాబట్టి రాజధాని వరకు పోయాడు, అతను రాజధాని చూశాడు, నేను జడ్పీటీసీ గ్రామాల వరకే పరిమితం కాబట్టి. ఈ గ్రామం 4 గ్రామాలతో కర్తనపర్తి గ్రామ పంచాయతీ ఉంది. ఈ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒక్కసారి ప్రతి మనిషి, ప్రతి ఓటరు ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నా. కనీస అవసరాలు అంటే పెన్షన్ ఇస్తున్నాం, గ్యాస్ ఇస్తున్నాం, ఇండ్లు ఇస్తున్నాం, తాగడానికి నీళ్ళు ఇస్తున్నాం, ఇంకా చంద్రన్న బీమా ఇస్తున్నాం, రైతులకు సంబంధించి